Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Marosari Dorgapaina Chandrababu, Ila Yenalu, 40 years industry Chandrababu Naidu, Ajnanavasi Pavan Kalyan Yemana Matladarante, Oka section of Netizenlaku, Pandage Pandaga. Social media lo villanu vetirekinche vallu villa matalanu vipreetanga trolling chestuntaru. Ippudu idantha endukante Karnool jilla paryatanalo Chandrababu matladina cell phone vishayamlo vipreetamaina trolling jarugutondi. Karanam emitante mobile technology ni information technology ni tane desamloki teesukochanani cheppi marosari dorikipoyaru. నిజానికి మొబైల్ టెక్నాలజీతో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కానీ చంద్రబాబు ఎలాంటి సంబంధము లేదు. ఎక్కడైనా ఏదైనా ప్లస్ జరిగితే అంతా తన వల్లే అని, ఏదైనా మైనస్ ఉంటే ఎదుటి వాళ్ల మీదకు తోసేయడం చంద్రబాబుకు బాగా అలవాటు. 1995లో మొబైల్ టెక్నాలజీ ఇండియాలోకి ఎంటర్ అయింది. 1995 జులైలో అప్పటికి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి సుఖరామ్, అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబాస్ మొదటిసారి మొబైల్ ఫోన్లో మాట్లాడుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యింది 1995 సెప్టెంబర్లో. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే 2 నెలలకు ముందే ఇండియాలోకి మొబైల్ టెక్నాలజీ ఎంటర్ అయిపోయిందన్న విషయం అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన విషయంలో ఎలాంటి సంబంధం లేకపోయినా గొప్పదనాన్ని తనకు తాను ఆపాదించుకోవటంలో చంద్రబాబు ఏమాత్రం సిగ్గుపడరు. ఏపీలో మొబైల్ టెక్నాలజీ ఎంటర్ కాకముందే తమిళనాడు, కర్ణాటకలో ఎంటర్ అయిపోయాయి. మరి ఆ రాష్ట్రాల్లో మొబైల్ టెక్నాలజీని పరిచయం చేసింది కూడా చంద్రబాబేనా? ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తీసుకుంటే 1968లోనే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మొదలైంది. 1998లో పివి నరసింహారావు హయాంలో ఐటీ విప్లవం అన్ని రంగాల్లోకి విస్తరించడం మొదలుపెట్టింది. చంద్రబాబు సీఎం అవడానికి చాలా కాలం ముందే ఐటీ విప్లవం దేశంలో మొదలైపోయింది. అంటే తాను చెప్పుకున్న పై 2 రంగాల్లో కూడా చంద్రబాబుకు ఎలాంటి పాత్ర లేదు. ఈ విషయం నెటిజన్లకు బాగా తెలుసు కాబట్టే చంద్రబాబుకు వ్యతిరేకంగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అయినా ఇలాంటి వాటిని లెక్క చేసేవాడైతే, సిగ్గుపడేవాడైతే తాను చంద్రబాబు ఎందుకు అవుతాడు?